Java Blobs, Easy Maths for All. Okay, ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే 3 డిజిట్ నంబర్ అందులో మధ్యలో సున్నా ఉన్నట్టయితే వాటి యొక్క మల్టిప్లికేషన్ ఎలా ఉంటుంది వాటికి ఒకసారి చూడండి. ఈ ట్రిక్ మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే బోర్డ్మాస్ ప్రిన్సిపల్ ఉపయోగించి కొన్ని లెక్కలు ఇస్తారు కదా, అందులో ఇలాంటి నెంబర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, చాలా ఎక్కువ అక్కడ అవకాశం ఉంటాయి. కాబట్టి మనం ఒకసారి దాన్ని ట్రిక్ నేర్చుకుందాం. ట్రిక్ చాలా ఈజీ, ఒకసారి చూడండి. ఎనీ నెంబర్, ఇది ఎనీ నెంబర్ వర్తిస్తుంది అంటే మధ్యలో సున్నా ఉండాలి, మూడు అంకెల సంఖ్య మధ్యలో సున్నా, ఎంత పెద్ద సంఖ్య కానీ ఎంత చిన్న సంఖ్య కానీ వర్తిస్తుంది. చూడండి ఒకసారి, ఫస్ట్ ఎగ్జాంపుల్ వన్ తీసుకున్నాము. ఎగ్జాంపుల్ వన్ లో ఏం చేస్తామంటే అంటే అన్నిటి సేమ్ 208 302, ఏదో చిన్నది పెద్దది. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ చూద్దాం. ఏం చేయాలంటే గమనించండి, ఫస్ట్ ఫస్ట్ ఈ రెండు నెంబర్లని గుణించండి. 2 8 16 16 రాసుకోండి. మనం ఇక్కడ రాసుకునేటప్పుడు ఎందుకు ఇట్లా రాస్తున్నామో చూడండి, ప్రతి ప్లేస్లో 2 2 డిజిట్స్ రావాలి. 2 2 2 డిజిట్స్, ఈ లాస్ట్ ఎంత వచ్చినా పర్లేదు, ఫస్ట్ రెండు మాత్రం 2 2 డిజిట్స్ కంపల్సరీ ఉండాలి. ఇది కంపల్సరీ చేసుకోవడానికి కోసం కొన్నిసార్లు మనం ఇక్కడ సింగిల్ డిజిట్స్ వస్తే దాన్ని 0 పెట్టుకుంటాం ముందు, ఒకవేళ 3 డిజిట్స్ వస్తే 1 క్యారీ తీసుకుందాం, 4 డిజిట్స్ వస్తే కానీ 2 క్యారీ తీసుకుందాం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. దెన్ సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే ఇక్కడ నుండి ఈ సంఖ్యని గుణించండి, ఇక్కడ నుంచి ఈ సంఖ్యను గుణించండి, రెండింటిని ప్లస్ చేయండి. ఓకే, 2 2 4 అంటే 04 రాసుకోండి. 3 8 24. ఓకే, జస్ట్ 4 ప్లస్ 4 8 2. ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది 28. దెన్ వీఆర్ రైట్ 28 ఇయర్. లాస్ట్ స్టెప్ ఈ రెండు సంఖ్యలని గుణించి రాయండి, 3 2 6. ఓకే, 6 06 రాయాల్సిన అవసరం లేదు కదా, 06 వాల్యూ ఇది లాస్ట్ కాబట్టి సేమ్ 6 రాసుకునే ఇక్కడ సరిపోతుంది. మనం స్టెప్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ దీని గురించండి, తర్వాత దీని గురించి ప్లస్ చేయండి, లాస్ట్కి దీని గురించండి. రాసేటప్పుడు మాత్రం 2 2 రావాలి, లాస్ట్ అని ఏం వచ్చినా పర్లేదు. ఓకే, ఇక్కడ 2 2 రావడానికి కోసం మనం ఒకవేళ సింగిల్ డిజిట్ వస్తే ఇప్పుడు ఇక్కడ 1 ఉంది అనుకోండి, 8 1 ఏమంటుంది 8 అవుతుంది, కాబట్టి మనం 0 8 తీసుకుందాం. ఓకే, దెన్ ఇక్కడకి వచ్చేసిన తర్వాత ఇక్కడ కాదు ఎక్కడైనా నెంబర్ ఎక్కువ 3 డిజిట్స్ వచ్చింది అనుకోండి, దాన్ని 2 డిజిట్స్ రాసుకొని 1 క్యారీ తీసుకోవాలి. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఇంకా వేరే ఎగ్జాంపుల్ తోటి రెండవది 0 వచ్చే లభిస్తున్నాం ఇప్పుడు, 4 0 6 7 0 1. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1 డిజిట్స్ వస్తుంది. ఓకే, దెన్ ఇప్పుడు చూడండి దీని గురించండి, 1 ఇంటూ 6 6, బట్ వీఆర్ రైట్ 06. ఓకే, దెన్ ఇది 1 ఇంటూ 4 4, 7 ఇంటూ 6 42, ఎంత అవుతుంది 46 46 రాసేసుకోండి, 7 4 28, ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దాం, ఇప్పుడు కొంచెం లాంగ్ వచ్చే చూద్దాం, 3 8 0 8 0 7. ఓకే, 9 0 5. ఓకే, దీన్ని చూద్దాం, ఫస్ట్ ఏం చేద్దాం, 7 5 35. ఓకే, క్లియర్. దీన్ని గుణించండి, 8 4 8 5 40 40, 7 9 63, ఎంత అవుతుంది 3 ప్లస్ 10. ఇక్కడ చూడండి మనం రాయాల్సింది 2 డిజిట్స్, కానీ ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది కదా 3 డిజిట్స్, దీన్ని ఏం చేస్తామంటే ఈ రెండు డిజిట్స్ రాసి 03 ఇక్కడ రాసి 1 క్యారీ తీసుకుందాం. ఓకే, దెన్ లాస్ట్ ఈ రెండు నెంబర్లను గుణించాలి, 9 8 8 9 98, ఎంత చెప్పండి తొందరగా, 72 72 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 1 క్యారీ తీసుకున్నాం కాబట్టి 73. ఓకే, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే గైస్, మీకు కనుక ఈ ట్రిక్ నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మాకు సపోర్టివ్ ఉంటుందండి, ఇంకా మంచి ట్రిక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే చూడండి గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.